నిజామాబాద్కి చందా నగర్కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్కు వచ్చేసింది, చందా నగర్కు వచ్చేసింది. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. ముగ్గు కూడా నేర్పించారు. వీళ్ళకి వచ్చిన తర్వాత అన్ని నేర్చుకోవాల్సిందే కదా. నా బాధ ఏంటంటే ఇంత తెల్ల పిల్ల నీకు పడిందంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఏ ప్రశాంతి, బాగున్నావా? నేను తెలుసారా, అరే అనిలు, నీకు అసలు ఇది న్యాయం అనిపిస్తున్నా? ఎక్కడైనా ఈ పిల్లని తీసుకొచ్చి ఇలాంటి పనులు చేపిస్తున్నావు నువ్వు? తెల్ల పిల్లని పాలలో పెట్టి చూసుకోలేం కదా నా తల్లి. ఈ తెల్ల పిల్లమైనా ఏ పిల్లమైనా ఇంటికాడ పని చేయాల్సిందే. ఎలా అనిపిస్తోంది అసలు అనిల్తో? చాలా బాగుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్ చూసారా? చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. బ్రెడ్ ఏమేమో తింటుంది. మాకు కూడా అనిల్ ఐఎమ్ ప్రిపేర్ తిను ఇంగ్లీష్ లో మాట. మరి స్పైసీ అనిపించలేదా హైదరాబాద్ బిర్యానీ? నాట్ సో మచ్, నార్మల్ స్పైసీ ఐ కెన్. టాలీవుడ్ హీరోస్ లో ఏ హీరో మీకు చాలా ఇష్టం? ప్రభాస్, విజయ్ దేవరకొండ, తమన్నా, అల్లు అర్జున్. ఏదైనా తెలుగు డైలాగ్ చెప్తారా? తగ్గేదలే. ఒక్క సాంగ్ పాడండి. రమలో రమల నా నగం చేసిందిరా, రమలో రమల నా పనం చేసిందిరా. హాయ్, హలో, నమస్తే, నేను మీ ప్రశాంతి. తెల్ల పెళ్ళం ఈ సిరీస్ ఈ మధ్యకాలంలో ఎంత క్రేజ్ తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. అందులో తెల్ల పెళ్ళం నూరానా అంతకన్నా ఎక్కువ క్రేజే తెచ్చుకుంది. మరి తెల్ల పెళ్ళం నూరానా అని మీకు చూడాలనిపిస్తుందా? నాకు కూడా చూడాలనిపిస్తోంది. సో అందుకే మేము వట్టిపల్లికి వచ్చేసామన్నమాట. సో అనిల్ని తన పెళ్ళని కలవడానికి, వట్టిపల్లి ముచ్చట్లని తెలుసుకోవడానికి మేమైతే ఇక్కడికి వచ్చేసాం. మీరు కూడా మాతో పాటు వచ్చి ఒక చిన్న లుక్ వేయండి. కమో పొద్దుగా పంపి, మరి ఏం చేద్దాం? ప్రశాంతి, నువ్వేంది మావులే? నువ్వు ఎలాగో హైదరాబాద్ రావట్లేదు కదా, సో నేనే వచ్చేసాను అనమాట. ఆడికి రావాల్సిన పని లేదు కాబట్టి నేను కూడా వస్తాను. ఎందుకు రావట్లేదు నాకు అర్థమైందిలే, కానీ ఏంటి యూట్యూబ్ లో బాగా హల్చల్ చేసేస్తున్నావు, అది కూడా పెళ్ళాన్ని, అది కూడా తెల్ల పెళ్ళాన్ని. నీ దాకా వచ్చిందా ప్రశాంత్? అది ఏ రాదంటావా నా దగ్గరికి? నువ్వు చూడవనుకుంటా? నేను లేకుండానే, నేను చూడకుండానే నువ్వు నీ తెల్ల పెళ్ళంతో ముచ్చట్లు పెట్టేస్తున్నావా? అంటే నీ దాకా వచ్చిందంటే దాదాపు తెల్ల పిల్లం గట్టిగానే గట్టిగానే. సో మరి నీ తెల్ల పిల్లాన్ని నాకు పరిచయం చేయవా? ఎవరికి చెప్పొద్దు మళ్ళా. ఓకే, ఎవరికి చెప్పను. ఇంతవరకు మా ఊర్లకే చూపెట్టలే, నువ్వు నా ఫ్రెండ్ వాని చూపిస్తా. సరే, జాగ్రత్త. పోదాం. ఎందుకు వచ్చినావు అసలు? నా గురించే కదా. నీ గురించే పక్క అట్లాంటిదే అనుకో. హే ఆగవ్, అమ్మా, నీ పెళ్ళంకి ముగ్గు కూడా నేర్పించావా? వీళ్ళకి వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకోవాల్సిందే కదా. పర్లేదురా, బాగానే వేస్తుంది. బాగానే అంటే ఇక వేస్తుంది అట్లా. పర్లేదు కానీ ఇంత తెల్ల పిల్ల, ఇంత అందంగా ఉంది, నీకు పడిందంటే నాకేదో డౌటే ఉంది. కనీసం ఎట్లా ఉంది? నువ్వు అసలు ఒక్కసారి ఊహించుకున్నావు ఎలా ఉందో? నా కష్టం లేని వాడి పడేసుకున్నా, పెళ్లి కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంది మరి? నా బాధ ఏంటంటే ఇంత తెల్ల పిల్ల నీకు పడిందంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది. పడిందా, ఏమన్నా కథలు అల్లుతున్నావా అనే ఒక చిన్న డౌట్ అన్నమాట. సరే, డెఫినెట్లీ లోపలికి వెళ్ళి తెలుసుకోవాల్సిందే కదా. హలో. హలో, నమస్తే. నమస్తే, బాగున్నావా? బాగున్నా. నువ్వు బాగున్నావా? బాగున్నా. ఈమె నా ఫ్రెండ్ ప్రశాంతి. నైస్ టు మీట్ యు. ఏ ప్రశాంతి, బాగున్నావా? నేను తెలుసారా, ఇక చెప్పినా నా ఫ్రెండ్స్ అందరు చెప్పాలి కదా. నా గురించి ముందే చెప్పాడా? ఎస్, చెప్పిండు. చెప్పిండు. తన గురించి నాకు చెప్పలేదు ఏంట్రా నువ్వు? చెప్పకుండానే వచ్చినావు, చెప్తే ఇంకేం చేస్తావు చెప్పు. పర్ల అంతా బాగానే ఉంది. బాగా చూసుకుంటున్నాడా మా వాడు? సూపర్ గా చూసుకుంటున్నాడా? అరే అనిలు, నీకు అసలు ఇది న్యాయంగా అనిపిస్తుందా ఎక్కడైనా? ఎందుకు? పిల్లని చూస్తే కందిపోయేలా ఉంది. ఐ మీన్ తెల్ల పిల్ల దాంట్లోనూ ఈ పిల్లని తీసుకొచ్చి ఇలాంటి పనులు చేపిస్తున్నావు నువ్వు? ప్రశాంతి, తెల్ల పిల్ల అని పాలలో పెట్టి చూసుకోలేం కదా నా తల్లి. ఈ తెల్ల పిల్లమైనా ఏ పిల్లమైనా ఇంటికాడ పని చేయాల్సిందే, కానీ నువ్వు అసలు ఎందుకు వచ్చినావు అది చెప్పు. నీ కథ ఏంటో తెలుసుకుందామని. సో అర్థమైపోయినట్టుంది కదా, వీళ్ళ కథ ఏంటో తెలుసుకోవాలని నేనైతే వచ్చేసాను. ఒక్కసారి అయితే పక్కకి వెళ్ళి కూర్చొని వీళ్ళతో ముచ్చట్లు పెట్టి అసలు వీళ్ళ కథ ఏంటి, ఈ తెల్ల పళ్ళం కథ ఏంటి అనేది మొత్తం తెలిసేసుకుందాం. పదండి. సో హాయ్ అనిల్. హాయ్ నురానా. హాయ్.
ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మీ వెబ్ సిరీస్ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి. ఫస్ట్లీ అసలు ఈ తెల్ల పెళ్ళాం కథ ఏంటి నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్తే నాకు అసలు నమ్మ బుద్ధి కావట్లా తనని పెళ్ళాము అంటే. అసలు తెల్ల పెళ్ళాం కథ ఏంటో ఇప్పుడు నాకు తెలుసుకోవాలని ఉంది. సో నువ్వు చెప్పాల్సిందే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నావా? యా చాలా బాగున్నాను. నువ్వు బాగున్నా? బాగున్నావా? ఇదే నేర్పించాడా? ఇంకేం నేర్పించలేదా? మస్తు వచ్చా. చాలా నేర్పించిండు. చాలా నేర్పించిండు. ఓకే చెప్పు, తెల్ల పెళ్ళాం కథ ఏంటి అసలు? తెల్ల పెళ్ళాం కథ, ఐ మీన్ తను నిజంగా నీ తెల్ల పెళ్ళమేనా? ఇంకా ఇప్పుడు కూడా ఓపెన్ కాకపోతే తిడతారు. సో తను వచ్చేసి టైటిల్ వరకు, కాన్సెప్ట్ వరకు మాత్రమే నా తెల్ల పెళ్ళాం. సో వితౌట్ కెమెరా షూట్ అయిపోయిన తర్వాత మంచి ఫ్రెండ్ నాకు. సో ఓన్లీ తెల్ల పెళ్ళాం అనే సిరీస్ చూస్తున్నారుగా మీరైతే, ఇప్పటికీ 6 ఎపిసోడ్స్ అయిపోయినాయి. 7th 8th కూడా అయిపోయింది, బట్ రిలీజ్ చేయలేదు. సో ఈ కాన్సెప్ట్ కోసం అయితే తను నాకు వైఫ్గా యాక్ట్ చేస్తుంది. తను వచ్చేసి రష్యన్ అమ్మాయి. తన పేరు, నీ పేరు ఏం పేరు? వాట్ యువర్ నేమ్? నురానా. నురానా. తన పేరు వచ్చేసి నురానా, చెప్పింది కదా. వాళ్ళ కంట్రీ వచ్చేసి రష్యన్. సో తిను ఈవెంట్స్ చేస్తుంటుంది. అండ్ స్టడీ వచ్చేసి, యాక్చువల్ తను ఇండియాకు వచ్చింది స్టడీస్ కోసము, నిజాం కాలేజ్లో డిగ్రీ చదువుతుంది. సో నేను కూడా అదే కాలేజ్లో 1 ఇయర్ అట్లా చదువుకున్నా. సో తను నా జూనియర్ అని తెలిసింది. అంటే అన్న కాలేజ్లో చదువుతాం తెలియదు, కానీ వేరే ఒక అన్న ద్వారా నాకు పరిచయం అయింది. అంటే అన్న నాకు ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ కావాలి. యాక్చువల్లీ తనతో వచ్చేసి నా ఫస్ట్ వీడియో విలేజ్ ఏం థింగ్ చేసి అంటే విలేజ్ అదే తెల్ల పిల్ల పత్తి కలిపితే, ఫారెన్ పిల్లతో పత్తి కలిపిస్తే. సో మా విలేజ్లో అందరు వెళ్తుంటారు కదా చేనుల పల్లెకు. ఇట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ ఒకసారి ట్రై చేద్దాం, ఎట్లా ఎట్లా అంటే ఒక వేరే కంట్రీ అమ్మాయిని తెచ్చి మనం పని చేసి ఎట్లుంటుందని థాట్ వచ్చి నేను బాగా సెర్చ్ చేసినాను ఒక వేరే కంట్రీ అమ్మాయి కావాలి అంటే. సో ఒక విశాల్ అని ఒక అన్నయ్య నాకు పంపించిండు ఫస్ట్ షూట్కి. సో పంపించిన తర్వాత ఈ అమ్మాయితో షూట్ చేసినాము ఒక 1 వీక్ ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత 1 వీక్ కాకుండా తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇట్లా అమ్మాయిలా కాకుండా ఇంకేదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని ఒక ఆ వీడియో రిలీజ్ అయ్యి ఇంకో 6-7 మంత్స్ తర్వాత బాగా థింక్ చేసిన ఎట్లయితే డిఫరెంట్గా. అంటే చాలామంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టి రెగ్యులర్ కంటెంట్స్, రొటీన్ కంటెంట్ చేస్తారు ఎవరు అట్లా. సో కొంచెం డిఫరెంట్గా జనాలకు అందిద్దామని బాగా థింక్ చేసిన. సో ఈ అమ్మాయిని పెట్టి ఒక తెల్ల పిల్లం అనే కంటెంట్ పెట్టుకుంటే ఎట్లుంటుందని ఒక 1 వీక్ థింక్ చేసుకున్నా. ఇంకా అంటే కొంచెం సీనియర్స్ మామూలు వేరే అన్న ఇట్లా చేయాలా మరి బాగుంటుంది అంటే సరే ట్రై చేయని చెప్పారు. సో ఫస్ట్ వచ్చేసి మళ్ళీ ఆమెకు డైలాగ్స్ రావు కదా ఇట్లా ఇబ్బంది పడుతున్నా అని కొంచెం టెన్షన్ అయింది. సరే రాందంటే ఏముంది, డైలాగ్స్ రాకపోతేనే మనకు ప్లస్ అవుతుందేమో అని అట్లా ఆలోచించుకున్నా. సో అట్లా తనతో పిలిపించుకొని తెల్ల పిల్లం అనే టైటిల్ పెట్టి ఒక విలేజ్లో ఒక ఫారెన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడి కష్టాలు ఎట్లుంటాయి, వాడు విలేజ్లో ఎట్లా ఫేస్ చేస్తాడు, విలేజ్ వాళ్ళు ఏమంటారు, బయట ఎట్లుంటుంది అనేది ఒక కంటెంట్ మొత్తం రాసుకొని ఫస్ట్ ఒక వీడియో షూట్ చేసుకొని రిలీజ్ అయితే చేసిన. తను డైలాగ్స్ ఎట్లా చెప్తుంది అనుకున్నా కానీ ఒక 2 టైమ్స్ చెప్తే అసలు సింపుల్గా చెప్పేస్తారు తెలుగు డైలాగ్. సో క్యాప్చర్ చేసుకునే మైండ్ సెట్ చాలా స్పీడ్గా ఉంది అమ్మాయికి. సో అట్లా నాకు చాలా ప్లస్ అయిపోయింది. మన చూస్తుండగా చెప్పే తెలుగు డైలాగ్స్ చాలా ఫన్నీగా చెప్తాను, చాలా ఫన్నీ. సో దానివల్ల ప్లస్ అవడం, ఫస్ట్ ఎపిసోడ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇదే కంటిన్యూ చేయాలని ఒక 2 ఎపిసోడ్ చేసిన. ఇంకా తర్వాత 3rd ఎపిసోడ్కి మా వ్యూవర్స్ పర్మిషన్ తీసుకున్నా, అంటే మా వాళ్ళకి నా నేను ఎండింగ్లో సబ్స్క్రైబ్ చెప్తా కదా. సో అప్పుడు చెప్పిన ఈ కాన్సెప్ట్ ఇట్లా మేము ముందుకు తీసుకొచ్చినా, మీకు నచ్చితే కంటిన్యూ చేస్తా లేదంటే ఇక్కడికే స్టాప్ చేస్తా. మీకు ఓకేనా అంటే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు అన్న 6-7-8 పార్ట్స్ కాదు కంటిన్యూగా పార్ట్ చేయండి ఏమైతే అని చెప్పారు.